హైదరాబాద్ నగరంలో అభాగ్యులకు ఫుడ్ అందించే ఏర్పాట్లను చేసింది బల్దియా. తమ ఇళ్లలో, హోటళ్లలో, ఫంక్షన్ హాళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకుని నగరంలో 60,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టారు. పేద ప్రజలను ప్రేమిద్దాం, వారి ఆకలిని తీరుద్దామంటూ బల్దియా తీసుకున్న కొత్త స్లోగన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రేటర్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న జీహెచ్ఎంసీ సరికొత్తగా ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 5 రూపాయలకే అన్నం పెడుతున్న బల్దియా అభాగ్యులకు అన్నం పెట్టేలా ప్లాన్ చేసింది. అందుకోసం సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసి మిగిలిపోయిన ఆహారాన్ని అవసరం ఉన్నవారికి అందించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే శిల్పారామం వద్ద ఫీడ్ ద నీడ్ ఫ్రిడ్జ్ను ఏర్పాటు చేసిన బల్దియా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద మరో ఫ్రిడ్జ్ను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్లు ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ ఫ్రిడ్జ్లలో ఒకవైపు వెజ్, మరోవైపు నాన్ వెజ్ ఫుడ్స్ భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. నగరంలో ఇప్పటికే 150 సెంటర్లలో 5 రూపాయల భోజన కేంద్రాలను ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం ప్రతిరోజు 40,000 మంది ప్రజలు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. అయినా చాలా మంది ఇంకా ఆకలితో అల్లాడుతున్నారు. అలాంటి వారికి ఉపయోగకరంగా ఉండేలా చేసేందుకే ఫీడ్ ది నీడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు బల్దియా కమిషనర్ దానకిషోర్. తమ ఎస్టాబ్లిష్మెంట్ వద్ద మిగిలిపోయిన ఫుడ్ను సమీపంలోని కేంద్రాల వద్ద ఉంచాలని, అక్కడ అవసరమైన వారు వాటిని తింటానన్నారు. ఫీడ్ ద నీడ్ కేంద్రాలకు ఉచితంగా నిరుపేదలకు నాణ్యమైన భోజనాన్ని అందించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఫీడ్ ది నీడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఫుడ్ సప్లై చేస్తామని చెప్పారు. ఫీడ్ ద నీడ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని ఈరోజు మరింత ఎత్తుగా చేస్తున్నాము, మరింత పెద్దదిగా చేస్తున్నాము. ఎక్కడ కూడాను మన నగరంలో ఆకలి తలమటించేటువంటి పేదలు ఉండకూడదు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఫుడ్ వేస్టేజ్ జరుగుతూ ఉంటుంది, ఫంక్షన్స్లో కానీ హోటల్స్లో కానీ చాలా ఫుడ్ మనకు తయారు చేస్తూ ఉంటాము, దాన్ని మనము పడేస్తూ ఉంటాం బయట. కానీ కొంతవరకు ఈ ఆకలి అలమటలు తగ్గించగలిగాము. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రేషన్ కార్డుల వల్ల జీహెచ్ఎంసీ పెడుతున్నటువంటి 5 రూపాయల భోజనాలు చాలా తగ్గించగలిగాము. ఇంకా కూడా అది కూడా అఫోర్డ్ చేయనటువంటి పేదలు ఉన్నారు, వారి కోసం ఈ ఫీడ్ ద నీడ్ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తులో మనం తీసుకొస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్లో వారీగా ఫుడ్ వేస్ట్ అవుతుందని, వండిన ఆహారం పాడు చేయడం సరికాదన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. తిండి లేని వారు కూడా సిటీలో ఉన్నారని, వారి ఆకలి తీర్చడానికే ఫీడ్ ది నీడ్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశామన్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆకలికి అనుమతించిపోతున్న క్రమంలో 25-40% ఫుడ్ వండిన దాంట్లో ఇలా వేస్టేజ్ అవుతుంది. ఎక్కడ ఫుడ్ మిగిలే పరిస్థితి ఉన్నా అది ఇళ్ళైనా, హోటల్ అయినా, ఫంక్షన్ హాల్ అయినా, మరి పేద ప్రజలకు చేరాలి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉచితంగా మనం ఇవ్వగలగాలి అనే దాంట్లో ఫ్రిడ్జెస్ పెట్టడం జరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫీడ్ ద నీడ్కు మంచి స్పందన వస్తుంది. ఇలాంటి కేంద్రాలు పెట్టడం వల్ల పేద ప్రజలకు సపోర్టుగా ఉంటుందని చెబుతున్నారు సిటిజన్లు.